రామ్ చరణ్ స్పీడ్ మామూలుగా లేదు వన్ మంత్ గ్యాప్లో రెండు భారీ సినిమాలతో రాబోతున్నారు అటు శంకర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ చేస్తూనే జూలై నుంచి మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు అంతేనా మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ను సైతం లైన్లో ఉంచారు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్న చరణ్ మూవీ డైరీపై ఓ లుక్ త్రిబులార్ ఆచార్య రెండు భారీ మల్టీస్టార్ సినిమాలే ఈ నెల ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా త్రిబులార్ రిలీజ్ అవుతుంది ఈ వెంటనే ఆచార్య ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన థియేటర్లలోకి రానుంది త్రిబులర్ ఆచార్య తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా దిల్ రాజు బ్యానర్లో శంకర్ సినిమాను పట్టాలెక్కించారు మెగా పవర్ స్టార్ ఇప్పుడు ఈ సినిమా హై స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటుంది వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉండొచ్చనే హింట్ కూడా ఇచ్చారు దిల్ రాజు శంకర్ సినిమా ఇలా లైన్లో ఉండగానే ఈ మధ్య అక్షయల్గా అనౌన్స్ చేసిన గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ షూటింగ్లో చరణ్ పాల్గొనబోతున్నారు ప్రస్తుతం చరణ్ సినిమా కోసం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రానున్న ఈ సినిమా జూలై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది గతంలో మెరుపు అనే టైటిల్తో రామ్ చరణ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తాడన్న ప్రచారం జరిగింది కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు అప్పటి నుంచి చరణ్ ని స్పోర్ట్స్ మ్యాన్గా చూడాలనుకున్న అభిమానులకు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ మంచి ఇవ్వబోతుంది త్రిపుళార్ ఆచార్య శంకర్ గౌతమ్ తిన్ననూరి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఈ నాలుగు సినిమాల తర్వాత కూడా చరణ్ బిజీ షెడ్యూల్సే ప్లాన్ చేసుకున్నాడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేయనున్నాడు చరణ్ మరోవైపు రంగస్థలం తర్వాత సుకుమార్ చరణ్ కాంబోలో మరోసారి రిపీట్ కాబోతోంది త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్లో భాగంగా సుకుమార్ ప్రాజెక్టుపై చరణ్ రాజమౌళి హింట్ కూడా ఇచ్చారు ఇవే కాదు వన్స్ త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయితే చరణ్ లిస్ట్లో ఇంకెంతమంది డైరెక్టర్స్ యాడ్ అవుతారో చూడాలి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం